అనేక కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చి పదకాలు తీసుకొచ్చి బటన్ నొక్కుతున్నాం అద్భుతంగా అభివృద్ధి జరిగిపోతుందని చెప్తా ఉంటారు ఈ రోజు ఉదయం నేను కొంతమంది కలిసినప్పుడు ఆరోగ్యశ్రీ గురించి ప్రస్తావించారు 3552 ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీలో చేర్చామని ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటోంది కర్నూలులో గర్వపడే విధంగా ఒకప్పుడు మన ఆసుపత్రి ఉండేది అన్ని డిపార్ట్మెంట్స్ ఉండేవి అన్ని డిపార్ట్మెంట్లే కాకుండా డిపార్ట్మెంట్ హెడ్లు ఉండేవి ఆల ద్వారా అద్భుతమైన సేవలు రాయలసీమ ప్రాంతానికి అందించగలిగే వాళ్ళం ఈ రోజున ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలంటే ఆరోగ్యశ్రీ లేదు ఎందుకంటే ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది హాస్పిటల్స్కి ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి బయటికి వచ్చేశారు సామాన్యులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు కానీ మీ జిల్లా మంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన గారు ఆయన శాసన మండలిలో చెప్పిన మాట చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే స్వయన రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ మార్చి 23వ తారీఖున 55,38,000 మందికి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 7100 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా అందించామని ఆయన ప్రకటన చేశారు శాసన మండలిలో విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 6వ తారీఖున ఆయన ఒక సభలో మాట్లాడుతూ ఈ 55 లక్షలు కాస్త 35 లక్షలకి తగ్గిపోయింది వెచ్చించిన డబ్బు మాత్రం 7100 కోట్ల నుంచి 9000 కోట్లకు పెంచేశాడు ఆయన ఇది ముఖ్యమంత్రి గారి ప్రకటన బైరంగ సభలో మరి ఆర్థిక మంత్రి గారు కరెక్ట్ లెక్క చెప్పారా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ లెక్క చెప్పారా ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క 35,71,396 మందికి మేము ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించామని చెప్తున్నారు ఈ రోజు ఏ ఆసుపత్రి ఈ రోజు ఆరోగ్యశ్రీ పేషెంట్లు తీసుకుంటాం చెప్పానండి పేదవాడు ఈ రోజున కోవిడ్ వచ్చిన తర్వాత చితికిపోయి ప్రతి కుటుంబంలో కూడా 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సేవ లేనందుకు ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలంటే అక్కడ యాజమాన్యం చేతులు ఎత్తేసి 800 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ అందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు ఈ వాస్తవాలు కాదా ఎక్కడ చేశారు వీళ్ళ అభివృద్ధి ఎక్కడ చేశారు సంక్షేమం చెప్పమనండి ఎక్కడైనా ఇల్లు కట్టించే కార్యక్రమం పూర్తయిందా ఎక్కడైనా సామాన్యులకు ఉపయోగపడే విధంగా వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చేయగలిగారా కేవలం వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రక్రియ తప్ప యువకులకి నిరుత్సాహపరుస్తూ ఎక్కడ కూడా ఈ రోజున కొత్త ఉద్యోగం ఎక్కడ ఇప్పలేదు ఇప్పటి వరకు ఏపీపీఎస్సి నోటిఫికేషన్ రాలేదు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడిన మోసం చేశాడు రైతులకు కూడా ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఉపయోగించుకొని రైతు భరోసా కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ లేదు నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు చేయని కార్యక్రమం ఆయన స్వతహాగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అని అందించారు నంద్యాల జరిగిన కార్యక్రమంలో 215 మందికి ఆ రోజున 1 లక్ష రూపాయల చొప్పున మేము ఆదుకున్నాం రెండో విడత ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది తప్పకుండా ఆదోని ప్రాంతంలో మంత్రాలయం ప్రాంతంలో చేసి అక్కడ కూడా ఆత్మహత్య చేసుకున్న రైతులకి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం మేము అందించబోతున్నాం జనసేన పార్టీ ఎలక్షన్కి సిద్ధమవుతున్నాం మండల స్థాయి అధ్యక్షులని కర్నూలు జిల్లాలో తక్షణమే నియమించమని ఇందాక జరిగిన మా సమావేశంలో మా నాయకులందరినీ కూడా కోరాం వారం రోజుల లోపే కర్నూలు జిల్లాలో అన్ని మండలాల్లో కూడా జనసేన పార్టీ మండలాధ్యక్షుల్ని ముందు నియమించుకుని మండల కమిటీలు ఏర్పాటు చేసుకుని రాబోయే ఎన్నికల కోసం ప్రజల పక్షాన ఎందుకంటే ఈ ఎన్నిక ఒక మార్పు కోసం నిజాయితీగా ప్రజల కోసం నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన సారథ్యంలో మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా జనసేన పార్టీ ప్రజల పక్షాన రాష్ట్ర హితం కోసం మనందరి కోసం నిలబడే విధంగా ఒక చక్కటి మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం
ప్రతి ఒక్కరు అందులో భాగస్వాములు అవ్వండి. మేము చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు, సమాజం కోసం, ధైర్యం నింపడానికి కోసం, నిజాయితీగా ప్రశ్నించడానికి కోసం, ప్రభుత్వం నుంచి అదేవిధంగా స్పందన రావాలనే తపనతోటి మేము ప్రజల పక్షాన్ని నిలబడతా ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు పట్టణంలో రాయలసీమ లీగల్ సెల్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మీ అందరం కూడా హాజరై కోఆర్డినేషన్ అంశాలపైన, కమ్యూనికేషన్ అంశాలపైన, భవిష్యత్తులో మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కూలంకుషంగా చర్చించుకుని ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న 1021 పోలీస్ స్టేషన్లకి జనసేన పార్టీ తరఫున ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక న్యాయవాది ఉండేటట్టు, 35 మహిళా పోలీస్ స్టేషన్ల కోసం జనసేన పార్టీ తరఫున 35 న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు ఆ పోలీస్ స్టేషన్లో మా వీర మహిళల కోసం, మా జన సైనికుల కోసం నిలబడేటట్టు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా చక్కటి కార్యక్రమం ఈ నెల రోజుల్లోపే రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకుని తీర్మానం చేయడం జరిగింది. ఈ విషయాలు మీ అందరితో పాలు పంచుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలు చేస్తాం. జనసేన పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఆలోచనలు, వీళ్ళు చేస్తున్న దాష్టికాలను ఎండగడుతూ, చివరికి పత్రికకు కూడా స్వేచ్ఛ లేకుండా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలని ఖచ్చితంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నిలబడి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఎంతో చక్కగా మీరు పోరాడి స్థానిక సమస్యలపైన మీరు మా దృష్టి తీసుకొస్తున్నారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, జనసేన పార్టీ మీకు ఎప్పుడు అండగా నిలబడుతుంది, ఈ ప్రాంతాన్ని ఇంకా మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కల్పిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.